బ్లాక్ ప్యాంథర్ వకాండా ఎవర్. యా బాగుంది, ఇట్స్ ఓకే, గుడ్ మూవీ. సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఎడ్జ్ ఆఫ్ సీట్ లేదు అని నా ఫీలింగ్, అదొక్కటే మైనస్. స్టోరీ బ్లాక్ ప్యాంథర్ ఆకస్మిక మరణంతో అమెరికాతో పాటు కొన్ని దేశాలు వకాండా దగ్గర ఉన్న ఐబ్రేనియం సొంతం చేసుకోవాలనుకుంటాయి. అప్పుడు బ్లాక్ ప్యాంథర్ సిస్టర్ సూరి ఐబ్రేనియం కనుక్కునే మిషన్ని తయారు చేసిన వాళ్ళని కనుక్కోవడానికి వెళుతుంది. అప్పుడు వాళ్ళ మీద మానవాళి మనుగడకు తెలియని సముద్ర గర్భంలో బతికే కొంతమంది బ్లాక్ ప్యాంథర్ సిస్టర్ని తీసుకుని వెళ్తారు. తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇదే స్టోరీ లైన్. ఫస్ట్ హాఫ్లో సముద్ర గర్భంలో ఉండే మనుషులను వాళ్ళ స్థితిగతులను బాగా చూపించారు డైరెక్టర్. స్టోరీ ఎక్కడ డీవియేషన్ లేకుండా ఉండిద్ది. అలాగే వాళ్ళ క్రియాలిటీని బాగా చూపించారు. యాక్షన్ సీక్వెన్సెస్ బాగా ఉంటాయి. సముద్ర గర్భంలో జీవించే వాళ్ళని చూపించిన తీరు చాలా బాగుంది. యాక్షన్ పార్ట్ కూడా బాగుంది. ఇంకా ఇంటర్వెల్ బాగుంది. సెకండ్ హాఫ్ నాకైతే స్టోరీ కొంచెం ల్యాగ్ అనిపించింది అండ్ ఎమోషన్స్ బాగానే ఉన్నాయి. బ్లాక్ ప్యాంథర్ తల్లి ఆమె కూడా బాగా నచ్చింది. వకాండా టీం మేనేజ్ చేసే ఆవిడ సూపర్గా చేసింది అండ్ విలన్ కూడా బాగా చేశారు. అండ్ బ్లాక్ ప్యాంథర్ ఆసం చేసింది, చాలా బాగా అనిపించింది. బ్లాక్ ప్యాంథర్గా సెట్ అయ్యింది. టెక్నికాలిటీస్ బాగా ఉన్నాయి. యా దట్ ఈస్ ద రివ్యూ.